విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నాలు చేయడం ఆంధ్రులకు బాధ కలిగిస్తుందని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో అందరూ ముందుకు వెళ్లాలని శుక్రవారం జరిగిన ర్యాలీలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ తనేడు వైఎస్ఆర్సీపీ యువనేత కొట్టు విశాల్ పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడానికి మేము వ్యతిరేకమని ఎలాగైనా కాపాడుకుంటామని మన ముఖ్యమంత్రి చెప్పడం గర్వించదగ్గది అని అందుకే మద్దతుగా ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో కర్రీ భాస్కర్రావు, గుండుబోగుల నాగు, సురేష్ అంజిరెడ్డి, బట్టిన గణేష్ ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మన యొక్క సందేశం, మన యొక్క ఆవేదన, మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గురించి మనం ఈరోజు ప్రజల తరఫున మన కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాం. మీ అందరికీ తెలుసు, ఇతర పార్టీ వారు మేము ఉన్నాం అని చెప్పి ముసల కన్నీరు కాల్చినట్టుగా వారి యొక్క అధికార దాహం కోసం వారి యొక్క ప్రయత్నాలు వారు చేస్తారు. లేదంటే ఇక్కడ టీడీపీ వారు అంటే మరి కింద గవర్నమెంట్లో కూడా మన రాష్ట్రానికి అన్యాయం చేశారు. మరి ఈ సంవత్సరం కూడా ఈ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మరి ఆయన కూడా ఎక్కడ కండవాలు కూడా వేసుకొని ఇవ్వకుండా ఎక్కడ వాళ్ళు కనపడకుండా సిపిఐ వారిని లేకపోతే ఇతర పార్టీ వాళ్ళని ముందలు పెట్టి వాళ్ళు వెనకాల నుంచి నడిపి మేము చాలా గుడ్ బాయ్స్ అని చెప్పి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మంచి మార్కులు కొట్టేయాలని చెప్పి వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇక బీజేపీ నాయకుడు, ఆంధ్ర రాష్ట్ర బీజేపీ నాయకులు చూస్తే మరి మన దేశం గురించి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు మీరు కూడా వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఇది కరెక్ట్ కాదండి, మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నోసార్లు మీరు మేలు చేయలేదు, మీరు ముందలు రాలేదు, ఈసారి కూడా ఈ విశాఖ ఫ్యాక్టరీ గురించి కూడా మీరు దయచేయకపోతే ఇది కష్టం.